చెరువులు పార్కులు నాలాలను ఆక్రమించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కొందరు పెద్దలు ఆక్రమణలు చేసి ఫామ్ హౌస్ లు కడుతున్నారని, అలాంటి వారు వాటిని వదిలి గౌరవంగా తప్పకుంటే కూల్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న కోర్టుల్లో కొట్లాడతామని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని రేవంత్, ఇక్కడి పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని, వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని తెలిపారు. మూసీ వెంట ఉన్న 11,000 మంది బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కన తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న ఫలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం.